వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ మనము ఒక మంచి వీడియో మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. 24 మార్చ్, ఇది ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం. మీకు హెల్త్ లిటరసీ వీడియోస్ తీసుకొస్తున్నా కదా, వాటిలో భాగంగా ఈ ట్యూబర్క్లోసిస్ డే 24 మార్చ్ అన్నమాట. మీకు తెలుసు ట్యూబర్క్లోసిస్ చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇది లంగ్స్లో మనం తీసుకునే గాలి ద్వారా మనం ఈ ప్రపంచం మొత్తం కూడా ట్యూబర్క్లోసిస్ వ్యాసిలస్ ఉంటే గాలిలో, ఇది గాలితో మనం పీల్చే గాలి ద్వారా లోపలికి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో పల్మనరీ ట్యూబర్క్లోసిస్గా ఏర్పడి దగ్గు రావటము, ఆయాసం రావడం, లంగ్స్ పాడైపోవడం, చనిపోవడం జరిగేది. ఇప్పుడు అంత సీరియస్గా ఈ జబ్బు లేదు, ఎందుకంటే మనకి యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే వీళ్ళు పేషెంట్ చనిపోవడం జరగదు. అది ఇప్పటికి కూడా చాలామంది కాంప్లికేషన్స్ తోటి మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ హెచ్ఐవి ఉన్న పేషెంట్లో ట్యూబర్క్లోసిస్ చాలా కామన్గా వస్తుంది. అందుకే మేము ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ కనుక ఉంటే ఒక పేషెంట్కి డెఫినెట్గా హెచ్ఐవి టెస్ట్ చేయిస్తాము. సో మనము అలాంటి క్షయవ్యాధి నివారణ దినం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం న్యూమరిక్ మీకు వినిపిస్తామని బలమైన మంచి రోజుల్లో రాసింది. క్షయ ఆరోగ్యాన్ని శరవేగంగా హరించును, ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మనం కనుక ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది అని అర్థం అనమాట. ఎయిడ్స్ రోగుల్ని త్వరగా వరించును, చెప్పా కదా ఇందాక ఎయిడ్స్ రోగులకి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. క్షయ దినం మార్చి 24, శరీరంలో ఎక్కడైనా క్షయవ్యాధి కలుగు. చాలామంది ఏమనుకుంటారంటే క్షయవ్యాధి అంటే లంగ్స్ సంబంధించింది అనుకుంటారు, కాదు. శరీరంలో ప్రతి కణం కూడా ఈ క్షయవ్యాధి వల్ల ఇబ్బంది పడవచ్చు. అలాగే మాకు స్కెల్టల్ ట్యూబర్క్లోసిస్ అంటాం, అంటే ఏంటంటే ఆర్థోపెడిక్స్లో స్కెల్టల్ ట్యూబర్క్లోసిస్ అంటుంది. ఏ బోను కూడా ఈ ట్యూబర్క్లోసిస్కి ఇమ్యూన్ కాదు, ప్రతి బోన్లో కూడా ట్యూబర్క్లోసిస్ రావచ్చు. మెయిన్ స్పైన్లోనూ హిప్ జాయింట్స్లో వస్తుంది అనమాట. ఇది గర్భాశయ టీబీ సంతానం లేమి కలిగించను, ఇది యూట్రస్ కనుక వస్తే వీళ్ళు పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టమవుతుంది. ఇది నేను రాసుకున్న న్యూమరిక్. ఇది అంటే ప్రమాదకరమైన వాటిని ఉటంకిస్తూ న్యూమరిక్ రాశాను. ఇక మీ గురించి టీవీ గురించి మీకు తెలియదంటూ ఏమి లేదు. టీవీ మనకి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం 2021 ఈ థీమ్ ఏంటంటే ది క్లాక్ ఈజ్ టిక్కింగ్. అంటే ఏంటంటే ట్యూబర్క్లోసిస్ని మనం కనుక యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం కట్టడి చేయకపోతే ఈ ట్యూబర్క్లోసిస్ చాలా స్ప్రెడ్ అయ్యి హెచ్ఐవితో కలిసి ప్రపంచ మానవాళికే చాలా ప్రమాదం కలిగించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు ఈ ట్యూబర్క్లోసిస్ని మనం అంతమొందించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్యూబర్క్లోసిస్ గురించి అవగాహన కలిగి ఈ వెంటనే ట్యూబర్క్లోసిస్ మందులు కనుక వేసుకుంటే, వీళ్ళు కనుక మందులు వేసుకపోతే ఈ ఓపెన్ లంగ్ డిసీజ్ వల్ల మిగతా అందరికి కూడా ఇది వచ్చి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ జబ్బు వచ్చావు. బికాజ్ ఇది గాల్లో వాళ్ళు తగ్గితే చాలా కొన్ని మిలియన్లు ట్యూబర్క్లోసిస్ బ్యాసిలస్ బయటకు వస్తాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లేకుండా వెంటనే కనుక మందులు తీసుకుంటే, ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మందులు స్టార్ట్ చేస్తారు, 9 నెలలు దాదాపు వాడాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నెల వాడేసి ఆపేస్తారు. ఈ నెలలో తగ్గిపోతుంది దగ్గు జలుబు అన్ని, దగ్గు అన్నీ తగ్గిపోయి కొంచెం హాయిగా ఉంటాడు, ఆకలేదు. ఇప్పుడు ఆకలి కూడా వేస్తుంటుంది, శుభ్రంగా 4 రోజులకి మళ్ళీ పనికి వెళ్ళిపోవడం చేస్తారు వీళ్ళకి, ఎందుకంటే తిండి జరగదు. సో మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మందులు ఆపేస్తారు, మళ్ళీ తిరగబెట్టేసి వీళ్ళు తగ్గితే చాలు, చాలా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా బయటకు వచ్చి మిగతా పేషెంట్లు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గు వస్తే 3 వారాలు మించిన దగ్గు కనుక ఉంటే అది టీబీ కింద లెక్క. సో ఎక్స్రే తీసుకున్న డాక్టర్లు వెంటనే కూడా వీళ్ళకి టీబీ మందులు స్టార్ట్ చేస్తారు. మీ ఇంటికి కూడా వచ్చి టీబీ మందులు ఇస్తారు. డాట్ అనే ఒక వ్యవస్థ ద్వారా మీకు ఇది గవర్నమెంటే మీకు మందులు అందిస్తుంది. కాబట్టి మీరు ఈ మందులు తీసుకొని, ఈ మందులు మధ్యలో ఆపకూడదు. మందులు ఆపితే మీరు ప్రమాదకరమైన స్ప్రెడర్ అవుతారు సొసైటీలో. కాబట్టి ఇది ఈ టీబీ డే రోజున మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ ఆఫ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.